మనపాలన మీ సూచన పేరుతో ఈ ప్రభుత్వానికి సంవత్సరం నిండినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్లో విద్యారంగానికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. ఈ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఈ యొక్క విద్యాశాఖ అధికారులు, అట్లాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, తర్వాత కాలేజీ లెక్చరర్స్, కాలేజీ ప్రిన్సిపల్స్, అట్లాగే షేక్ వాళ్లకు సంబంధించి మొత్తం అందరి సమక్షంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఈ యొక్క షేక్ వాళ్ల నుంచి లేదు ఈ యొక్క విద్యా సంస్థల యొక్క అధిపతుల నుంచి దానికి సూచనలు సలహాలు ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. సరే, ఇందులో మన వైపు నుంచి చెప్పదలిచింది ఏంటంటే, ఇవాళ నాడు నేడు పేరుతో అమ్మఒడి లేకుంటే జగనన్న దీవెన, బస్సు దీవెన, ఈ రకంగా సంక్షేమంగా ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, అట్లాగే దాని హామీలు ఏమిటి అని చెప్పన్నప్పుడు, ఈ యొక్క పథకాలు షేక్ హోల్డర్స్ కి ఒక ఉపశమనం కలిగిస్తే ఆ రకంగా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చర్యల్ని అభినందిస్తూనే ఇదే సందర్భంలో ఈ యొక్క పాఠశాల విద్యారంగానికి సంబంధించి సంక్షేమ పథకాలు ఎవరికైతే అందలేదో వాళ్ళకు కూడా అందించాలని చెప్పాం. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యారంగంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు, అటు స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ అటు హైయర్ ఎడ్యుకేషన్ లో కానీ, అందువల్ల వాళ్ళకి ఈ యొక్క విద్యాశాఖ ఇచ్చే కిట్ ఏదైతే ఉందో ఎయిడెడ్ పాఠశాలలకు కూడా వర్తింప చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే అమ్మఒడి పథకం అమలుకు సంబంధించి తల్లికి ఆధార్ కార్డు లేకపోయినా, పిల్లవాడికి ఆధార్ కార్డు లేకపోయినా, అట్లాగే ఈ యొక్క 300 యూనిట్స్ పైబడిన ఫోర్ వీలర్స్ ఉన్నా, అట్లాంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క జస్టిఫికేషన్ రిపోర్ట్ ని వాళ్ళ ప్రభుత్వ ఈ విద్యాశాఖకి సమర్పించారు. ఈ యొక్క ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జస్టిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నాడు నేడు కార్యక్రమంలో అమలుకు సంబంధించి మెటీరియల్ రిసీవ్ చేసుకునే దగ్గర కానీ, నిర్మాణ పనులకు సంబంధించి కానీ ప్రధాన ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి ఒత్తిడి గురవుతున్నారు. వేళాపాడా లేకుండా ఈ మెటీరియల్ రిసీవ్ చేసుకోవాలని చెప్పడం, దానికోసం వాళ్ళు పడిగాపులు కాయటం, అట్లాగే నిర్మాణం సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నింటినీ కూడా మరి ఈ పరిష్కారం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే విద్యాశాఖకు సంబంధించి 10th క్లాస్ కి అటాచ్డ్ గా ఇంటర్ తరగతులు ప్రారంభించాలని చెప్పి ఆల్రెడీ ఉపాధ్యాయ సంఘాలతోటి ఎమ్మెల్సీలతో జరిగిన చర్చల్లో విద్యాశాఖ అధికారులు ఆ రకంగా అంగీకారం తెలియజేయడం జరిగింది. అట్లాగే నూతన జాతీయ విద్యా విధానం కూడా 10th తరగతికి అటాచ్డ్ గా ఇంటర్ తరగతి ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాలని చెప్పి, దాని అమల్లోకి తీసుకురావాలని చెప్పి, ఆ రకంగా హైయర్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ ఎడ్యుకేషన్ లో ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం చాలా పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా మెడికల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఇంటర్ విద్యారంగాన్ని ప్రైవేటు విద్యా సంస్థలు హైజాక్ చేసినాయి. ప్రభుత్వ కళాశాలలు నామమాత్రం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా 10th క్లాస్ కి దీన్ని అటాచ్ చేయడం ద్వారా అటు విద్యార్థుల పరంగా కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. దీన్ని కూడా అమలులోకి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించిందో ఖచ్చితంగా ఐరన్ విషయంలో కానీ నిర్మాణ విషయంలో కానీ దాన్ని సక్రమంగా అమలు చేసేటట్టు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మిడమీకి సంబంధించిన తర్వాత చూసుకున్నట్లయితే మెనో మార్చారు. మెనో మార్చడమే మొత్తంగా అది సంస్కరించబడినట్టుగా చూస్తే సరికాదు. ఇక్కడ అక్షయ పాత్ర వడ్డిస్తున్నటువంటి ఈ మెనో చూసినట్లయితే, ఇప్పుడు ఎలిమెంటరీ విద్యార్థులకి 4 రూపాయల 11 పైసలు, లేకుంటే హై స్కూల్ విద్యార్థులకి 7 రూపాయల చిల్లరగాను ఈ రోజున బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. దానితో మెనో మార్చినప్పటికీ కూడా తగిన పోషక పదార్థాలు అందేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క చిక్కి ఇట్లాంటివి అదనంగా విద్యార్థులకి ఇష్టపడుతున్నప్పుడు కూడా దీని యొక్క ఈ యొక్క భోజనాన్ని ఇంకా మరింతగా పోషక పదార్థాలతో కూడినటువంటి పద్ధతిలో ఏంటంటే బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మీడియాకు సంబంధించి చూసుకున్నట్లయితే, ఈ రోజున ముఖ్యమంత్రి గారు వాలంటీర్లతో సర్వే చేయించాలని చెప్పి, ఇంకా సర్వే చేయిస్తున్నామని చెప్పి 99% దగ్గరగా ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని చెప్పి సర్వే చేశారు, ఫలితాలు వచ్చినట్లుగా చెప్పారు. అసలు ఇంగ్లీష్ మీడియం అనేది తెలుగుదేశం ప్రభుత్వం చేయాల్సినంత మేరకు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చేసింది. మిగిలిన పని కాస్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చక్కబెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ 2007లో ఈ హై స్కూళ్లలో సమాంతర మీడియంలు అమలు జరుగుతూ వచ్చినాయి. అంటే 13 సంవత్సరాల కాలం ఈ యొక్క ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపల్ పాఠశాలలో
ఇంగ్లీష్ మీడియం అమలు జరిగింది. అట్లాగే ఏపీ రెసిడెన్సీల పాఠశాలని ఇంగ్లీష్ మీడియంగా మార్చేశారు. కస్తూరిబా పాఠశాల ఇంగ్లీష్ మీడియంగా మార్చారు. మోడల్ స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ నడుస్తున్నాయి. కేంద్రీయ నవోదయ పాఠశాల ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. అందువల్ల ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవహారం ప్రైమరీలో కాస్త తెలుగు మీడియంని మొత్తంగా రద్దు చేయడం, అట్లాగే హైస్కూల్లో ఉన్నటువంటి సమాంతర మాధ్యమంలో తెలుగు మీడియం మొత్తంగా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఇప్పుడు నిర్ణయం అనేటువంటిది ఈ సర్వే అనేది చూసుకున్నట్లయితే మరి ఇంత ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ మున్సిపల్ జిల్లా పరిషత్ పాఠశాలలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కొన్ని పాఠశాలల్లో 50-50 విద్యార్థులు ఉన్నారు, కొన్ని పాఠశాలల్లో 60-40 ఉన్నారు, ఇంకా మహామించిదే 70-30 ఉన్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం ఆ పాఠశాలలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ విద్యార్థులు మరి తెలుగు మీడియంలో చదువుతూ ఉంటే మీ సర్వేలన్నీ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు 100% ఈ యొక్క 98% ఇంగ్లీష్ మీడియంకు అనుకూలంగా ఇచ్చారంటే సర్వీస్ లో అది బోగస్ అని చెప్పి స్పష్టమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అంచేత ప్రభుత్వం అండ్ పాలకులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వేలు నిర్వహించుకోవడం సరైంది కాదు. ఇవాళ ఎస్ఆర్టీ కూడా ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియంకు అనుగుణంగా ఇవ్వడం అనేది కూడా సరైంది కాదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ప్రాథమిక విద్య వరకైనా అది ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేటు పాఠశాలలైనా పసి ప్రాయపు ప్రాథమిక విద్య వాళ్ళ అమ్మ భాష వాళ్ళ పడుగు వాళ్ళ భాషలో చెబితే విషయాలు అర్థమవుతాయి. ఎవరైనా విద్యా సంస్థలు పోయి మీరు ఏ భాషలో చెప్తే మీకు చదువు అర్థమవుతుంది విషయం తెలుస్తుందని చెప్పాలంటే అందరూ మాకు అమ్మ భాషలో చెప్తేనే మాతృభాషలో చెప్తేనే అర్థమవుతుందని చెప్పి చెప్తారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేటు యాజమాన్యమైనా అంటే ఈ రాష్ట ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకి ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియం మీరు పెట్టుకోవడం చెప్పి అనుమతించిన కారణంగానే ఇంగ్లీష్ మీడియం పేరు చెప్పి వాళ్ళు ఆ రకంగా వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఆ రకంగా 42% విద్యార్థులు ఈ రోజున ప్రైవేటు పాఠశాల వైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. 13 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో అమలు జరిగినప్పటికి కూడా ఈ రాజకీయ నాయకుల పిల్లలు కాని ఉన్నతాధికారుల పిల్లలు కాని లేకుండా ఉద్యోగుల పిల్లలు కాని లేకుండా ఇతర ఎవరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం కోసం రాలేదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఒక మాస్టర్తో నడుస్తున్నాయి, ఇద్దరు మాస్టర్లు నడుస్తున్నాయి, మహా అయితే 3 మాస్టర్లతో నడిచే పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి, అట్లాగే 5 మాస్టర్లతో ఉండే పాఠశాలలు మరీ నామమాత్రంగా ఉన్నాయి. అందువల్ల ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు తల్లిదండ్రుల్ని ఆకర్షించలేకపోయినటువంటి పరిస్థితుంది. అందువల్ల నాడు నేడు లేకుంటే అమ్మఒడి లేకుంటే జగనన్న దీవెన ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆ మేరకు ఉపశమనంగా ఉండొచ్చు, కానీ ఈ రోజున ఈ విద్యా సంస్థలు చూసుకున్నట్లయితే వేలాది పోస్టుల ఖాళీతో విద్యా సంస్థలు గడిచిపోయినటువంటి పరిస్థితుంది. మాస్టరే లేడు, సబ్జెక్ట్ టీచర్ లేడు. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో 1800 పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఉపాధ్యాయ పోస్టులు కూడా తక్షణం భర్తీ చేయాలి అని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది.